పేకాట నిషేధం కానీ అక్కడ కాదు లక్షల్లో పందాలు కోట్లలో వసూళ్లు ఇదంతా రోజు జరిగేదే అయినా అక్కడికి పోలీసులు పట్టించుకోరు ప్రజాప్రతినిధుల ఇళ్లకు సమీపంలోనే పేకాట క్లబ్లు నడుస్తున్నా ఒక్కరూ పట్టించుకోరు రిక్రియేషన్ క్లబ్ల పేరుతో ఏపీలో పేకాట క్లబ్లు రన్ అవుతున్నాయి డిగ్నిటీ కలర్ పూసుకుని జూదశాలలుగా తయారవుతున్న క్లబ్ల తీరుపై TV5 వరుస కథనాలు ప్రసారం చేసింది స్పందించిన పోలీసు యంత్రాంగం క్లబ్లపై దాడులు చేసి కేసులు పెట్టింది ఆ తర్వాత కొద్ది రోజులు మూతపడ్డా మళ్లీ దందా మొదలుపెట్టాయి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రజాప్రతినిధుల ఇళ్లకు సమీపంలోనే క్లబ్ నడుస్తోంది ఈ క్లబ్కు కొవ్వూరు భీమవరం రాజమండ్రి ఏలూరు తాడేపల్లిగూడెం జంగారెడ్డిగూడెం పాలకోలు నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు కొవ్వూరులోని లిటరీ క్లబ్ పైకి నీట్గా కనిపిస్తుంది ఈ క్లబ్కు రిక్రియేషన్ పర్మిషన్ కూడా ఉంది సరదాగా పేకాట్ కూడా ఆడుకోవచ్చు అనేది వాళ్ల సూత్రం సరదా ముసుగులోనే లక్షల్లో బెట్టింగ్లు నడుస్తున్నాయి డబ్బు పెట్టి ఆడనట్లుగా కలరింగిస్తూ డ్రామా నడిపిస్తున్నారు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టి డబ్బు పెట్టి ఆడటం లేదని కలరింగిస్తుంటారు అయితే డబ్బు పెట్టి ఆడే చోట మాత్రం సీసీ కెమెరా ఒకటి కనిపించదు ఆడేవాడికి రిస్క్ ఉండదు ఆడించేవాడికి తలపోటు ఉండదు అనేది లిటరీ క్లబ్ నిర్వాహకుల సూత్రం అంటే బయట డబ్బులు తీసుకుంటారు లోపల కాయిన్లు మార్చుకుంటారు కానీ జూదం మాత్రం మిగిలిన క్లబ్ల కంటే పెద్ద ఎత్తునే జరుగుతుంది క్లబ్కు ఎవరొచ్చినా ముందుగా క్లబ్ బయట కాయిన్లు తీసుకోవాలి ఒక్కో కాయిన్ 80 రూపాయలు 20,000 బ్యాంక్ 50,000 బ్యాంక్ 100,000 రూపాయల బ్యాంక్ అంటే మినిమం 20,000 ఉంటేనే కానీ క్లబ్లోకి ఎంటర్ అవ్వలేరు విచ్చలవిడిగా పేకాట జరుగుతుంటే సమీపంలోనే డీఎస్పీ ఆఫీసున్నా పోలీసు అధికారులకు తెలిసినా ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు దీంతో క్లబ్ నడిపించే వారికి దోచుకున్న వారికి దోచుకున్నంత చందంగా మారింది ఓవైపు ప్రజాప్రతినిధులు మరోవైపు పోలీసు ఉన్నతాధికారి కార్యాలయం ఇంకోవైపు ఆర్డీఓ కార్యాలయం ఇన్నున్నా ఆ క్లబ్లో పేకాట యథేచ్ఛగా జరుగుతోందంటే ఏ స్థాయిలో ఆ క్లబ్ నిర్వాహకులు ప్రభావితం చేస్తున్నారో ఊహించుకోవచ్చు ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రజాప్రతినిధి అండదండలతో క్లబ్ నిర్వహణ జరుగుతోందనే ఆరోపణలున్నాయి ఎన్నో కుటుంబాల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఈ పేకాటపై ఇప్పటికైనా పోలీసులు అడ్డుకట్ట వేయాలని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు